హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చి మిస్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు డౌట్స్ వీడియో పెడుతున్నాను, మీ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఏదైనా వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫైనల్గా మీ వ్యూ అంటే చెప్పండి. సో ఈ వీడియోలో వచ్చేసరికి చాలామంది అడుగుతున్నారు, 4-2 బీటెక్ రీకౌంటింగ్ అండ్ రివాల్యూషన్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఉంటుందా అని. సో ముందుగా ఒక విషయం చెప్తాను, జనరల్గా రీకౌంటింగ్ అంటే ఏం లేదు, మీకు వచ్చిన మార్కులని మళ్ళీ కౌంట్ చేసి అది మిస్ అయితే బయటకేస్తారు. రీవాల్యుయేషన్ అంటే మళ్ళీ చేసిన పేపర్ వేరే వాళ్ళు చేస్తారన్నమాట యూనివర్సిటీలో. సో రీకౌంటింగ్ మీరు పెట్టుకోవాలి అనుకుంటే, మీకు మార్కులు కౌంటింగ్ తప్పు వచ్చింది, నేను బాగానే రాశాను అనుకుంటే రీకౌంటింగ్ పెట్టుకోండి. కాదు రీవాల్యుయేషనే కావాలి అనుకుంటే మళ్ళీ జరుగుద్ది, అది లేట్ పట్టుద్ది. ఓకే, రెండు ఒకేసారి వదులుతాడు అనుకోండి. సో అదనమాట. అయితే మరి యూజ్ ఉంటుందా అంటే ఏంటంటే, రీవాల్యుయేషన్ అనేది మీరు రాసిన దాన్ని బట్టే ఉంటుంది. కీ పేపర్ ఎప్పుడూ చేంజ్ కాదు, ఓకేనా, ఓన్లీ వాల్యుయేటర్ మాత్రమే చేంజ్ అవుతాడు. సో మరి కొంతమంది అడుగుతున్నారు, మరి గ్రేడ్ పాయింట్లు ఉన్నాయి, మార్కులు తెలియదు ఎలా అని. సో గ్రేడ్ పాయింట్ ఇచ్చాడు అంటే ఇక మీరు పాస్ అయిపోయారు కాబట్టి, ఫెయిల్ అయిన వాళ్ళకి ఎట్లాగూ ఎఫ్ అని వస్తుంది కాబట్టి. సో మీరు పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తున్నారు, మళ్ళీ రివాల్యుయేషన్ పెట్టుకుందాం పాస్ అయిపోయినా కానీ, అందుకే గ్రేడ్ పాయింట్లు ఇచ్చినట్టున్నారు. నాకైతే దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు, ఎవరు చెప్పలేదు. అది నేను అనుకోవటమే అది ఏంటంటే, పాస్ అయిన వాళ్ళు కూడా నేను రివాల్యుయేషన్ పెడుతున్నా అంటున్నారు, నాకే చాలామంది పెట్టారు. సో అదొక కారణం. సో దానికి మనం ఏం చేయలేము, ఓకేనా. ఇంకోటి ఏంటి అంటే, ఆర్సిఆర్వి పెట్టినప్పుడు మనకు పాస్ అవ్వలేదంటే చాలామంది నో చేంజ్ అని వస్తుందని జేఎన్టీయూ ఏ వాళ్ళ స్టూడెంట్స్ పెట్టారు. అయితే మారిన వాళ్ళు కూడా ఉన్నారండి స్టేటస్ చూసి. జేఎన్టీ కాకినాడ వచ్చేసరికి నేను చూసిన వాళ్ళు అయితే ఆర్సిఆర్విలో బాగా రాసి నమ్మకం ఉండి పెట్టుకున్న వాళ్ళు పాస్ అయ్యి మళ్ళీ సప్లీ వదులుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇదివరకు ఎట్లా ఉండేదంటే, ఒక్కోసారి సప్లీ రాసిన తర్వాత కూడా ఆర్సిఆర్వి వచ్చేది కదా, ఒక ఇప్పుడు 2014 ఆ టైంలో, 2014-15 ఆ టైం, 15 ఆ టైంలో. సో కానీ ఇప్పుడు ఏంటంటే ముందే వదులుతున్నారు. సో అప్పుడు ఏమైందంటే, వాడు ఆర్సిఆర్విలో చేంజ్ అయ్యింది, వాళ్ళు వీడేమో సప్లీ ఎగ్జామ్ వదిలేశాడు, ఇక రాసిన తెల్లారే వచ్చింది, ఇక అది దాన్ని కన్సిడర్ చేయలేదు, బెస్ట్ మార్క్స్ ఉంచాడు. సో ఇది ఈ మూడు కండిషన్స్ ఉంటాయండి నాకు తెలిసి. మీరు బాగా రాశానంటే మాత్రం ఉపయోగం ఉంటుందండి, లేకపోతే ఉండదండి అదే అండి. ఓకేనా, ఇదే మీకు చెప్దామనుకుంది. థ్యాంక్ యూ సో మచ్.